నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను సందీప్ ముందుగా వార్తల్లోని ప్రధాన అంశాలు కోవిడ్ 19 చికిత్సకు ఔషధం అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అన్న ప్రధాని మోదీ మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పునరుద్ఘాటన ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ యోజన ప్రారంభం యూపీలో 1.25 కోటి మంది వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు కోవిడ్ నేపథ్యంలో జూలై 15 వరకు పొడిగించినట్లు కేంద్రం ప్రకటన సిబిఎస్ఈ 10-12 తరగతుల పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ జూలై 15 కల్లా ఫలితాలు ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ గ్రామ గ్రామాన జోరుగా కొనసాగుతున్న ఆరో విడత హరితహారం చురుగ్గా పాల్గొంటున్న మంత్రులు ప్రజాప్రతినిధులు ఇక వార్తల్లోని వివరాలు కరోనా వైరస్ చికిత్సకు ప్రస్తుతం ఎటువంటి ఔషధం అందుబాటులో లేనందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు మాస్క్ ధరించడం భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని పిఎం పునరుద్ఘాటించారు కోవిడ్ 19 మహమ్మారిపై యుద్ధం కొనసాగుతుందని ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు టీకా లేదా ఔషధం అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ జాగ్రత్తలు పాటించాలన్నారు ప్రధానమంత్రి ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆత్మ నిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ యోజన పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం కింద ఇతర రాష్ట్రాల నుండి యూపీకి తిరిగి వచ్చిన 1.25 కోట్ల మంది వలస కార్మికులకు ఉపాధి కల్పిస్తారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ రంగంలో కొత్తగా దాదాపు 35 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు వైరస్ ను కట్టడి చేయడంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని ప్రధాని ప్రశంసించారు क्वालिटेटिव गुणात्मक और क्वांटिटेटिव संख्यात्मक दोनों ही तरीके से विस्तार दे दिया है। यूपी सरकार ने न सिर्फ इसमें अनेक नई योजनाएं जोड़ी हैं, लाभार्थियों की संख्या बढ़ाई है, बल्कि इसे आत्मनिर्भर भारत के लक्ष्य के साथ भी पूरी तरह जोड़ दिया है, क्लब कर दिया है। और आपने सुना होगा, मैं हमेशा कहता हूं डबल इंजन। मैं जिस डबल इंजन की बात हमेशा करता हूं, ये प्रयास आत्मनिर्भर उत्तर प्रदेश रोजगार अभियान इसका बहुत उत्तम उदाहरण है। आज उत्तर प्रदेश में शांति है, कानून का राज कायम हो रहा है। यही कारण है कि उत्तर प्रदेश पर पूरी दुनिया के निवेशकों इन्वेस्टर्स को अब उत्तर प्रदेश भाने लगा है, उनकी नजर है वहां। सरकार देशी और विदेशी निवेश को आकर्षित करने के लिए जो भी कदम उठा रही है, उसका बहुत बड़ा लाभ यूपी उठा रहा है। और देखिए, आज भी जब अन्य राज्य कोरोना से लड़ाई में जूझ रहे हैं, यूपी ने अपने विकास के लिए इतनी बड़ी योजना शुरू कर दी है। एक प्रकार से आपदा से बने हर अवसर को यूपी सरकार साकार कर रही है। కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల ఫలితంగా దేశంలో కరోనా రికవరీ రేటు మరింత మెరుగుపడి 58.24% చేరుకుంది. గత 24 గంటల్లో 13,940 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 2,85,000 దాటింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా చూస్తే 100,000 మంది జనాభాకు 120.21 కేసులు నమోదవుతుండగా భారత్లో 33.39 మాత్రమే కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 189,000 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. తాజాగా 17,296 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే ప్రపంచ స్థాయిలో 100,000 మందికి 6.24 మరణాలు నమోదవుతుండగా మన దేశంలో 1.06 మరణాలు మాత్రమే సంభవిస్తున్నాయి. ఇదిలా ఉండగా అత్యధిక కేసులు నమోదవుతున్న గుజరాత్, మహారాష్ట, తెలంగాణ రాష్టాల్లో కేంద్ర బృందం పర్యటిస్తుంది. ఈ పర్యటనలో బృంద సభ్యులు ఆయా రాష్ట ప్రభుత్వ అధికారులతో సమావేశమై కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలను సమీక్షిస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ బృందానికి సారథ్యం వహిస్తారు.
करोना वायरस व्याप्ति आंदोलनकर स्थायिलो कोनसागुतुंडटंतो केंद्र बृंदं नालुगु रोजुल पाटु जीहेचएमसी परिधिलो पर्यटिंचनुंदि. वायरस नियंत्रणकु राष्ट्र प्रभुत्वं तीसुकुंटुन्न चर्यलनु समीक्षिस्तुंदि. अलागे वायरस ने मरिंत कट्टडि चेसेंदुकु रानुन्न रोजुल्लो तीसुकोवाल्सिन चर्यलपै सूचनलु इव्वनुंदि. జంట నగరాల్లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో ఈ నెల 28 నుంచి బేగం బజార్, రాణిగంజ్, జనరల్ బజార్, సుల్తాన్ బజార్, చార్మినార్ ప్రాంతాల్లోని వ్యాపారులు స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నట్లు ప్రకటించారు. జూలై 5 వరకు ఆయా ప్రాంతాల్లో దుకాణాలను స్వచ్ఛంగా మూసివేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. హైదరాబాద్లోని బేగం బజార్, ఫిల్కానా, సిద్ది అంబర్ బజార్, ఉస్మాన్గంజ్, ఎస్ఎస్ రోడ్లోని హోల్సేల్ దుకాణాలు, సికింద్రాబాద్లోని వస్త్ర దుకాణాలు, జనరల్ బజార్లోని బంగారు వెండి దుకాణాలు, సుల్తాన్ బజార్లోని రెడీమేడ్ ఎలక్ట్రానిక్ దుకాణాలు 8 రోజుల పాటు బంద్ నిర్వహిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పెండింగ్లో ఉన్న 12వ 10వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ సీబీఎస్ఈ విడుదల చేసిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు ఆమోదించింది. ఈ కేసును విచారించిన త్రిసభ్య ధర్మాసనం సీబీఎస్ఈ సమర్పించిన అసెస్మెంట్ స్కీమ్ను అంగీకరించింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో సీబీఎస్ఈ 10వ 12వ తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలియజేశారు. విద్యార్థులకు పరీక్షలు లేకుండా అంచనాలతో ఫలితాలు వెల్లడిస్తామని సీబీఎస్ఈ బోర్డు సుప్రీంకోర్టుకు తెలిపింది. జూలై 15 నాటికి విద్యార్థుల అసెస్మెంట్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. సీబీఎస్ఈ బోర్డు జారీ చేసిన నోటిఫికేషన్ను ధర్మాసనం ఆమోదించింది. ఇదే అంశంపై వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్న పిటిషన్లను సుప్రీం ధర్మాసనం రద్దు చేసింది. ఐసీఎస్ఈ ఫలితాలు కూడా ఇదే పద్దతిలో నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఐసీఎస్ఈకి సుప్రీంకోర్టు వారం రోజుల గడువు ఇచ్చింది. సీబీఎస్ఈ అసెస్మెంట్ స్కీమ్ను సుప్రీంకోర్టు అంగీకరించడాన్ని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్వాగతించారు. పరిస్థితులు అనుకూలిస్తే 12వ తరగతి పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఆప్షనల్ పరీక్షలు రాయాలా వద్దా నిర్ణయించుకునే వెసులుబాటు విద్యార్థులదేనని స్పష్టం చేశారు. అసెస్మెంట్ ఫలితాల కంటే ఎక్కువ మార్కులు వస్తాయనుకుంటే పరీక్షలు రాసేందుకు విద్యార్థులు సిద్దం కావచ్చని సూచించారు. जो परिस्थितियाँ वर्तमान में बनी हुई हैं वो कदाचित ऐसी नहीं थी कि ये परीक्षाएं हो सकती थी, और इसलिए मैं सुप्रीम कोर्ट का मैं आभारी हूँ कि उन्होंने सीबीएसई की उस प्रस्ताव को सहमति दी जिसमें जो बची हुई परीक्षाएं हैं उन सभी परीक्षाओं को रद्द कर दिया गया. అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులపై నిషేధాన్ని ప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది. కోవిడ్-19 నేపథ్యంలో భారత్ నుంచి ఇతర దేశాలకు అలాగే ఇతర దేశాల నుంచి భారత్కు వచ్చే వాణిజ్య విమానాల రాకపోకలపై నిషేధాన్ని పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. కానీ సరుకులు తీసుకెళ్లే విమానాలు అలాగే ప్రత్యేక కారణంతో నడుపుతున్న విమానాలకు ఈ నిషేధం వర్తించదని సివిల్ ఏవియేషన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సూచనల మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళి అర్పించారు. అమరవీరులకు కాంగ్రెస్ సలాం పేరిట రాష్టంలోని అన్ని జిల్లాల్లో పీసీసీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. హైదరాబాద్లోని గాంధీభవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యకులు పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ అమర జవాన్ల కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. राज्य में हमने किया है, बहुत दुख की बात है. 20 इंडियन जवान इंडो चाइना बॉर्डर पे शहीद हो गए. उनको होमेज पे करने के लिए कि पे होमेज टू आवर मार्टियर्स वी हैव हेल्ड दिस प्रोग्राम. हमने एक और डिमांड किया है चाइनीज आर्मी गो बैक करके इंडियन टेरिटरी को चाइनीज आर्मी को इमीडिएटली विखेज करना है. ये दो डिमांड से हमने ये प्रोग्राम. మాజీ ప్రధాని పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందామని మంత్రి కె తారక రామారావు పిలుపునిచ్చారు. ఈ రోజు 51 దేశాల్లోని ప్రవాస భారతీయులతో మంత్రి సమావేశమయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచే తెలంగాణ అస్తిత్వానికి అండగా నిలిచిన మహనీయుల సేవలను స్మరించుకోవడంలో ముందు వరుసలో ఉందన్నారు. తెలుగు ప్రజల ఖ్యాతిని కండాంతరాలకు తెలిసేలా చేసిన మహనీయుడు పివి అని, అయితే అతనికి రావాల్సిన పేరు రాలేదని, భారతరత్న దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ఆర్ఐలు అందరూ శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో నిలబెట్టిన వారిని మనం వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అందులో ఖచ్చితంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి, మేధావి, బహుభాషా కోవిదుడు, భారతదేశంలో సంస్కరణలకు ఆద్యుడు, మరి మాన్యులు మన గౌరవ స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి
पीवी नरसिंहाराव गारु ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు అంటే తప్పకుండా మిత్రులందరూ కూడా నాతో ఏకీభవిస్తారని నేను అనుకుంటా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏ రకంగా సాంస్కృతిక పునరుజ్జీవనంతో పాటుగా తెలంగాణలోని ప్రతి కోణాన్ని ప్రతి అంశాన్ని ముఖ్యంగా తెలంగాణ యొక్క ప్రత్యేక అస్తిత్వాన్ని ఎలుగెత్తి చాటుతూ ఎన్నో సందర్భాలలో తెలంగాణ భాషను గాని సంస్కృతిని గాని యాసను గాని యా తెలంగాణ ఆచార వ్యవహారాలు గాని వీటన్నింటిని ముఖ్యంగా తెలంగాణలో మనం ఎంతో మంది గౌరవించదగ్గ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు గాని కొండా లక్ష్మణ్ బాపూజీ గారు గాని ఇంకా ఇతర పెద్దలు ఎంతో మంది ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు గడిచిన 6 సంవత్సరాల్లో రాజకీయాలకు అతీతంగా వారికి ఒక కొత్త ఒరవడిని గౌరవ ముఖ్యమంత్రి గారు నాంది ప్రస్తావనను పలికినారు. ముఖ్యంగా మీరు ఒక్కసారి హైదరాబాద్ నెక్లెస్ రోడ్లను పీవీ జన్మభూమిని మంత్రి కె తారక రామారావు సందర్శించారు. ఈ నెల 28న జరిగే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఏర్పాట్లను హైదరాబాద్ నగర మేయర్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శులతో కలిసి మంత్రి కేటీఆర్ పరిశీలించారు. ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. శతజయంతి ఉత్సవాలకు సంబంధించి ఏర్పాట్లు ఘనంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే పీవీ మెమోరియల్లో జరుగుతున్న పనులను ఏర్పాట్లను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. పనుల వేగవంతానికి ఈ సందర్బంగా మంత్రి నిర్వాహకులకు పలు సూచనలు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోని ఈద్గాలో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం పెద్ద కంజర్లలో రైతు వేదికకు భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు బంధు కింద 6,888,43,00,000 రూపాయలను జమ చేసినట్లు తెలిపారు. మొత్తం 54,22,000 మంది రైతులకు బ్యాంకు ఖాతాల్లో నగదు జమైందని సీఎం ఆదేశాల మేరకు 3 రోజుల్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగదు బదిలీ చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ప్రారంభమైన 6వ విడత హరితహారం కార్యక్రమంలో మంత్రులు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు చురుగ్గా పాల్గొన్నారు. తమకు నిర్దేశించిన ప్రాంతాల్లో విరివిగా మొక్కలు నాటుతూ ప్రజలను చైతన్యపరుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి కె తారక రామారావుతో కలిసి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆవునూరు వెంకటాపూర్ దగ్గర మానేరు వాగు వద్ద మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ హరితహారం చాలా గొప్ప కార్యక్రమమని ఈ కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. 6వ విడత హరితహారం కార్యక్రమం మన జిల్లాలో ప్రారంభించుకోవాలనుకున్నప్పుడు గౌరవ స్పీకర్ గారి చేతుల మీదుగానైతే గౌరవప్రదంగా అద్భుతంగా ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం బ్రహ్మాండమైన గ్రీన్ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ కార్యక్రమాన్ని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మన ముస్తాబాద్ మండలం ఆవునూరు తుర్కపల్లి దగ్గర ప్రారంభించినట్టయితే బాగుంటుంది అనుకుని వారికి ఒక మాటగా ఫోన్ లో విజ్ఞప్తి చేస్తే స్పీకర్ గారు ఒకటే ఒక సెకండ్ లో తప్పకుండా వస్తాను, మంచి కార్యక్రమం ఏర్పాటు చేయండి అని చెప్పినారు. వారికి నేను హృదయపూర్వకంగా మీ అందరి తరఫున మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నల్గొండ జిల్లా అనపర్తిలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో మంత్రి జగదీష్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో ఈసారి 1,00,000 మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలో 1,00,000 మొక్కల్ని నాటాలన్న లక్ష్యంతో కార్యక్రమం కొనసాగుతూ ఉంది. గ్రామాలలో సర్పంచ్లు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కావచ్చు, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు, జిల్లా పరిషత్ సభ్యులు, గౌరవ ఎంపీలు, జడ్పీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతూ ఉన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలోని కపిల్ హోమ్స్లో కస్తూరిబా బాలికల గురుకుల పాఠశాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మొక్కలు నాటారు. అలాగే తొర్రూరు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో డాక్టర్లకు పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో అడవుల శాతాన్ని పెంచేందుకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని, హరితహారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, ప్రజాప్రతినిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి గ్రామం యొక్క, ప్రతి మండలం యొక్క, ప్రతి జిల్లా యొక్క ఎక్కడెక్కడ రూట్ కాల్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసు. ఒక మంచి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మంత్రి అయ్యారు ఈ జిల్లా పూర్వ జిల్లాలో అన్ని జిల్లా సశేషాలను చేయాలని ప్రణాళిక తయారు చేసి పెట్టుకున్న కరణరావు మంత్రి ఎంతుంది కొంత ఓకే పడ్డది. ఈ కరోనా పోయిన తర్వాత దయన ఏంటి జరిగింది అప్పుడు నిరూపిస్తామనే సందర్భం తెలియజేస్తున్నాం.
కరోనా వచ్చింది. మనం ఏ అసక్రియాత్మక తరలనేది జాగ్రత్త తీసుకోవాలి. అందుకంటే ఒక కేంద్రం లేకున్నారు. నేను దాతలందరికీ విజ్ఞప్తిస్తున్నాను, ఒకరికొకరికి సాయం చేసుకోండి. ఈ కష్టకాలంలో ఒకరికొకరికి సాయం చేసుకోవాలి. రెండవది చాలా పట్టుదిట్టాన్ని ఉండాలి. ఇట్లా నుంచి బయటకు రావు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో జరిగిన హరితహారం కార్యక్రమంలో పార్లమెంట్ సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణను హరితవనం చేయాలనే లక్ష్యంతో రాష్ట ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. చిన్న చిన్న మొక్కలు అంతరించుకుపోతున్నాయి. దానికి హైదరాబాద్ లో రామచంద్ర మిషన్ వాళ్ళు కూడా ఒక ల్యాబొరేటరీ తయారు చేశారు. అన్ని చెట్లు, కొన్ని వేల రకాల చెట్లు పరిశోధన చేసి దాన్ని మళ్ళీ ఉత్పత్తి చేసి ప్లాంటేషన్ చేసి బతికించుకోవాలి, అంతరించకపోవద్దు అనేటువంటి దాంతో వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు. కనుక మీరందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి మీ అందరిని కోరుకుంటూ, మరి ప్రతి గ్రామ సర్పంచ్ దృష్టి పెట్టి బ్రహ్మాండంగా మీరు ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మళ్ళొకసారి కోరుకుంటూ. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం మన్యంకొండలోని స్వామివారి హరితవనం పేరుతో నిర్వహించిన హరితహారం కార్యక్రమాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఆలయ భూముల్లో వివిధ రకాల పండ్లు, పూలు, ఔషధ మొక్కలు పెంచి మన్యంకొండకు హరిత శోభను తీసుకువస్తామన్నారు. స్వామివారి ఫాదర్ల దగ్గర కరిగేటట్లు ఎన్నో చేసుకున్నాం. మరి ఇంత మంచి ల్యాండ్, ఇంకా 150 ఎకరాల ల్యాండ్ లో అద్భుతమైనటువంటి వనంగా చేయాలని చెప్పి గత 2 రోజులుగా మరి ఏం పేరు పెట్టాలని కలెక్టర్ గారు మేము అందరం ఆలోచన చేసి చివరకు శ్రీవారి హరితవనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీవారి హరితవనం అనేది మరి మా డిఎఫ్ఓ గారు మంచిగా ప్లానింగ్ లో చేసిండు, బ్రహ్మాండంగా సిస్టమేటిక్ గా. మరి ఇంకా దీన్ని మంచి మంచి చెట్లు, మన కరెం నుంచి కొన్ని చెట్లు ఇంకా రాలేదు, ఆ 2 చెట్ల మధ్యలో ఇది పెట్టాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఎంపీ కవితతో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొక్కలు నాటారు. అనంతరం చెర్ల మండలం కొయ్యూరు గ్రామంలో పీహెచ్సీ సబ్ సెంటర్ భవనానికి లక్ష్మీ కాలనీలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. ఆర్ కొత్తగూడెంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించారు. దుమ్ముగూడెం మండలంలోని పెద్ద నల్లపల్లిలో రైతు వేదిక నిర్మాణానికి ఇంత బ్రహ్మాండంగా సెంటర్ లో స్థలాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇదే రైతు వేదికలో మళ్లీ సారి వచ్చినప్పుడు రైతులతో ఇక్కడ కూర్చొని వాళ్ళ సమస్యలు వినాలనేది నా ఆకాంక్ష. హరితహారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని పద్మారావు నగర్ పార్కులో ముషీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని సుందరయ్య పార్క్, అంబర్పేట నియోజకవర్గ పరిధిలోని డీడీ కాలనీలో రామకృష్ణ నగర్ పార్కులలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హరితహారంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 కోట్ల మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. రెండోది ఈ మధ్యకాలంలో లేనిపోని రోగాలు వస్తున్నాయి. కరోనా లాంటిది కానీ లేకపోతే జనరల్గా చాలా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని మనం బాధ్యతగా హరితహారం కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఇటువంటి రోగాల బారిన పడకుండా మనకు అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మన బాడీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ, అంటే దీనివల్ల ఏంటంటే ఒక 10 ఏళ్ల వరకు మన ఆయుష్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కరీంనగర్లోని పోలీసు శిక్షణ కేంద్రంలో మంత్రి గంగుల కమలాకర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలని విజ్ఞప్తి చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో ప్రతీ నెలా తమ మనసులోని భావాలను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్ జూన్ 28 ఉదయం 11 గంటలకు ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారమవుతుంది. ప్రధానమంత్రి ప్రసంగం పూర్తయిన వెంటనే ప్రసంగం తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి ఆదివారం రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదాన్ని పునఃప్రసారం చేస్తారు. అలాగే దూరదర్శన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా పీఎం ప్రసంగాన్ని వీక్షించవచ్చు. మన్ కీ బాత్ సిరీస్లో ఇది 66వ సంచిక. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నారు. ఆయనకు ఈ రోజు కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు వైద్యులు తెలిపారు. జూన్15న సత్యేంద్ర జైన్ కు వైరస్ సోకగా కొద్ది రోజులుగా ఆయన పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఆ సమయంలో వైద్యులు చేసిన ప్లాస్మా థెరపీతో కోలుకున్నారు. సత్యేంద్ర జైన్ ఈ రోజు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇలా ఉండగా దేశ రాజధానిలో కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో నమోదైన కేసులు 90 కేసులను దాటాయని అధికారులు చెబుతున్నారు. కాగా ఢిల్లీలో కరోనా చికిత్స అందిస్తున్న ఆసుపత్రులలో సేవలు అందించేందుకు సాయుధ బలగాలకు చెందిన వైద్యులు, ఇతర సిబ్బందిని పంపిస్తున్నట్లు ఇండియన్ ఆర్మీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాగా ఢిల్లీలో వైరస్ పరీక్షలను పెంచుతున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ల
लगभग 74,000 टोटल कोरोना के केस हो चुके हैं। 74,000 काफ़ी केसेस हैं, लेकिन इसको अगर हम थोड़ा समझने की कोशिश करें तो मैं यही कहूंगा कि अभी स्थिति काबू में है। चिंता की बात है लेकिन घबराने की बात नहीं है। कुछ दिन पहले तक हम लोग लगभग 5,000 से 6,000 टेस्ट रोज किया करते थे। जब हम 5,000 से 6,000 टेस्ट रोज कर रहे थे तो 2,000 से 2,500 केस रोज आते थे। हमने टेस्ट की संख्या बढ़ा के 18,000 कर दी। पिछले कुछ दिनों से 18,000 से 20,000 टेस्ट रोज हो रहे हैं, तो 3 गुना हमने टेस्ट की संख्या बढ़ा के कर दी। तो जाहिर तौर पे जब टेस्ट इतने बड़े स्केल पे कर रहे हैं तो केसेस भी थोड़े से बढ़ रहे हैं। तो जैसे जब हम 5,000 से 6,000 टेस्ट रोज कर रहे थे तो 2,000 से 2,500 केस पॉजिटिव आते थे। अब जब 18,000 केस रोज कर रहे हैं तो अब 3,000 से 3,500 केस इतने ही बढ़े। हमने टेस्ट 3 गुने कर दिए लेकिन पॉजिटिव केस 2,000 से 3,000, पहले 2,000 आते थे अब 3,000 आने लगे, 3,500 आने लगे। तो जाहिर तौर पे मान लीजिए कल हम 1,00,000, 2,00,000, 3,00,000 टेस्ट करेंगे तो केसेस थोड़े से ज्यादा आएंगे। अच्छी बात यह है कि 74,000 टोटल केस अभी तक हुए, इनमें से 45,000 लोग ठीक हो चुके हैं। तो लोग बड़ी तेजी से जल्दी जल्दी ठीक हो रहे हैं। ज्यादा टेस्ट करने की वजह से ज्यादा संख्या बढ़ती हुई दिख रही है, लेकिन लोग ठीक बहुत तेजी से हो रहे हैं। బెంగాల్ వెనుకబాటుకు రాష్ట్రంలోని ప్రస్తుత ప్రభుత్వమే కారణమని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. బెంగాల్ జన సంవాద్ ర్యాలీని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ 2014కు ముందు బెంగాల్లో కేవలం 26 లక్షల కుటుంబాలకే ఎల్పీజీ గ్యాస్ సదుపాయం ఉండేదని, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 6 ఏళ్లలో 2,20,000 కుటుంబాలకు వంట గ్యాస్ కల్పించామన్నారు. खुलाने का काम किया गया, कहां सबसे ज्यादा फायदा हुआ तो बंगाल जैसे प्रांत में ज्यादा फायदा हुआ। प्रधानमंत्री उज्ज्वला योजना लागू की गई, प्रधानमंत्री जी की कल्पना थी, भारत में 5,00,000 माताओं की जान चली जाती थी हर एक साल घरेलू प्रदूषण में, पता नहीं चलता था उस मां को, धुएं के कारण आग जलती थी, फेफड़े खराब हो जाती थी, बच्चे प्रभावित होते थे, घर में रहने वाले बुजुर्ग प्रभावित होते थे। जिस बेटे की मां दूसरे के घर में बर्तन माज के अपना परिवार चलाया होगा, जिस व्यक्ति की पिताजी बाजार में चाय बेच के अपना परिवार चलाया होगा, बचपन से मेहनत करके अपने पैर पे खड़ा होकर देश की प्रधान सेवक की जिम्मेवारी लोगों की कल्याण लोगों के आशीर्वाद से प्राप्त किया होगा, जब उनको देश को सेवा करने का मौका मिलेगा वो गरीबों के बारे में पहला सोचेगा। मैं बंगाल के एक हिसाब देना चाहूंगा, जब मोदी जी 2014 में संभाले, जिम्मेवारी संभाले, बंगाल में सिर्फ 86,00,000 और घरों में से 41% घरों में बंगाल में एलपीजी कनेक्शन था। 86 వరంగల్ నగరంలో శ్రీ సుప్రసిద్ద భద్రకాళి ఆలయంలో శాకంబరి మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఓరుగల్లులో భక్తుల పాలిట కొంగు బంగారమే విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి అమ్మవారికి ప్రతి ఏటా 15 రోజుల పాటు నిర్వహించే శాకంబరి మహోత్సవాలలో నేడు అమ్మవారు 5వ రోజున విరోధిని క్రమంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు. ఋషులంతా అమ్మవారిని ప్రార్థించారట, అమ్మవారు ప్రసన్నమైంది, ఆమె శరీరం నుండి పలు విధములైన శాకములు అన్నపానామృత ఫలములు ఆవిర్భవించి లోకంలోని కరువును పోగొట్టింది ఆ జగన్మాత. ఆమె కన్నుల నుండి జలధారలు స్రవించాయి. భూమండలం మీద ఉన్న సముద్రాలు నదులు హ్రదాలు అన్నీ కూడా
జలమయ్యాయి, జలమయం అయిపోయాయి. అప్పటి నుంచి ఆమెను శాకంభరి అన్నారు. మరి ఈ శాకంభరిని ఆరాధించడం వల్ల వచ్చే ఫలితం ఏమిటి? శాకంభరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నవన్ అక్షయ్యమశ్రుదే శీఘ్రమన్న పానామృతం ఫలం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాటుపడ్డారు. సుక్మా జిల్లాలోని కుకనార్లో రోడ్డు నిర్మాణ సంస్థకు చెందిన వాహనాలకు నిప్పు పెట్టారు. రోడ్డు నిర్మాణ పనులు చేపడుతున్న రెండు ప్రొక్లేనర్లతో సహా ఆరు వాహనాలకు మావోయిస్టులు దగ్ధం చేశారు. అర్ధరాత్రి సమయంలో మావోయిస్టులు ఈ ఘటనలకు పాల్పడ్డారని, వారి కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దేశ సరిహద్దుల్లో రహదారుల నిర్మాణం, మౌలిక ప్రాజెక్టులో పనిచేసే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వరాల చెల్లు కురిపించింది. సిబ్బందికి కనీస వేతనాన్ని 100 నుంచి 170% పెంచింది. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న లడక్ సెక్టర్లో పనిచేసే ఉద్యోగులకు అత్యధిక వేతన పెంపును వర్తింపజేశారు. పెరిగిన వేతనాలు జూన్1 నుంచి అమల్లోకి వస్తాయని జాతీయ రహదారులు మౌలిక రంగ అభివృద్ది కార్పొరేషన్ వెల్లడించింది. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో పనిచేసే సిబ్బందికి రిస్క్ అలవెన్స్ను 100 నుంచి 170% పెంచినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. వేతన ప్రయోజనాలతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులకు 10 లక్షల రూపాయల ప్రమాద బీమాను పొందుతారు. వారికి టీఏ, డీఏ, పీఎఫ్ వంటి సదుపాయాలను వర్తింపజేస్తారు. నైరుతి రుతుపవనాలు దేశం మొత్తం వ్యాపించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. షెడ్యూల్ కన్నా 2 వారాల ముందే రుతుపవనాలు దేశమంతా విస్తరించినట్లు ఐఎండీ పేర్కొంది. సాధారణంగా జూన్1వ తేదీన కేరళలో తాకే నైరుతి రుతుపవనాలు చివరగా 45 రోజుల తర్వాత రాజస్థాన్లోని శ్రీరామ్ నగర్ను తాకుతాయని, కానీ ఈసారి రుతుపవనాలు త్వరగానే దేశమంతా విస్తరించినట్లు ఐఎండీ తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాజస్థాన్, హర్యానా, పంజాబ్ ప్రాంతాలను ఇవాళ తాకాయని, దీంతో రుతుపవనాలు దేశమంతా చేరినట్లయిందని ఐఎండీ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల మధ్య భారతంలో రుతుపవనాల వేగం పెరిగినట్లు పేర్కొంది. సంక్షిప్త వార్తల సమాహారం ర్యాపిడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆ రాష్ట్రంలోని 6 జిల్లాల ప్రజలతో ప్రధాని మాట్లాడారు. వ్యాపార వాణిజ్య సంఘాల భాగస్వామ్యంతో స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించేందుకు, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ పథకం దోహదపడుతుందన్నారు. చైనా నుంచి ఎదురవుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు భారత్కు తమ అంతర్జాతీయ బలగాలను తరలించే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. భారత్, వియత్నాం, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు చైనా నుంచి ముప్పు నెలకొందని అభిప్రాయపడ్డారు. సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభను తొలగించేందుకు భారత్తో కలిసి పనిచేసేందుకు తమ దేశం సిద్ధంగా ఉందని చైనా రాయబారి సన్ విడోంగ్ తెలిపారు. అపనమ్మకం, ఘర్షణ, వైఖరులు ఇరుదేశాల ప్రజల ఆకాంక్షలను పక్కదారి పట్టిస్తాయని అన్నారు. విభేదాలను రెండు దేశాలు కలిసి పరిష్కరించుకోవాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు భద్రతా బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 3 టెర్రరిస్టులు హతమయ్యారు. చెవా ఉలార్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో గాలింపు జరుపుతుండగా ఉగ్రవాద కాల్పులు జరిపారు. భద్రతా దళాలు వాటిని తిప్పికొట్టాయి. రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను www.tswreis.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారు జూలై 1 నుంచి 10 వరకు కాలేజీల్లో రిపోర్టు చేయాలని ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరంకు సంబంధించి 10,960 సీట్ల భర్తీ కోసం మార్చి 1న ఆర్టీఎస్ఈ సెట్ను నిర్వహించారు. రాష్ట్రంలో రైతు బంధు కింద 6,888,43,00,000 రూపాయలను జమ చేశామని ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. మొత్తం 54,22,000 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమైందని చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు 3 రోజుల్లోనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో నగదులు బదిలీ చేస్తామని వెల్లడించారు. లాక్డౌన్ కారణంగా ఏప్రిల్ మే నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేసిన బియ్యం, కందిపప్పుకు సంబంధించి రేషన్ డీలర్లకు 36.36 కోట్ల రూపాయల కమిషన్ను విడుదల చేసినట్లు తెలంగాణ పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నగదును నేరుగా రేషన్ డీలర్ల ఖాతాలో జమ చేస్తామన్నారు. భారతదేశ రాజముద్రలో తప్పనిసరిగా సత్యమేవ జయతేని వాడాలని, అది కూడా దేవనాగరి లిపిలో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన మార్గదర్శకాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ రాజముద్రను వినియోగించడానికి అనుమతి ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలను ఆదేశించారు. దేశంలో కోవిడ్-19 కేసులు 5 లక్షలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 17,296 పాజిటివ్ కేసులు నమోదవగా 407 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 490,401కి, మరణాలు 15,301కి చేరాయి. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 78 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోవిడ్ 19 చికిత్సకు ఔషధం అందుబాటులోకి వచ్చేంత వరకు స్వీయ జాగ్రత్తలు తప్పనిసరి అన్న ప్రధాని మోదీ. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రజలకు పునరుద్ఘాటన. ఆత్మనిర్భర్ ఉత్తరప్రదేశ్ రోజ్గార్ యోజన ప్రారంభం. యూపీలో 25 లక్షల మంది వలస కూలీలకు ఉపాధి కల్పించడమే లక్ష్యమన్న ప్రధాని మోదీ. అంతర్జాతీయ పౌర విమాన సర్వీసులపై నిషేధం పొడిగింపు. కోవిడ్ నేపథ్యంలో జులై 15 వరకు పొడిగించినట్లు కేంద్రం ప్రకటన. సిబిఎస్ఈ 10-12 తరగతుల పరీక్షల రద్దుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్. జులై 15 కల్లా ఫలితాలు ప్రకటిస్తామన్న కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్. గ్రామ గ్రామాన జోరుగా కొనసాగుతున్న ఆరో విడత హరితహారం, చురుగ్గా పాల్గొంటున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు.